అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10-10. మామూలుగా ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10-10 భారీ మెజారిటీతోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకు ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ, ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక 3-4 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది. దాదాపు 40 మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ హరిస్తేంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వెళ్ళించడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పారు. ఫస్ట్ మీకు ఆ 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో, ఎంపీటీసులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసులు చెప్పుకుంటా ఉన్నారో, అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక నియంత్రిత పోకడలతోటి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఒక ఫార్స్ కింద మీరు మార్చి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడా కూడా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఏకగ్రీవాలు, అంటే ఆ ఏకగ్రీవాలు ఎలా అయ్యాయో మనందరం కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఒత్తిళ్లు తెచ్చారు, ఎన్ని పోలీస్ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆ ఏకగ్రీవాలు అయ్యాయో మనం చూసాం. నామినేషన్లు స్క్రూటీ టైంలో కూడా బెదిరించి వాళ్ళతో విత్డ్రాలు చేయించారు. నామినేషన్లు స్క్రూటీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా క్యాండిడేట్ని తీసుకెళ్ళి మీరు మీ క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ చేస్తే మీరు ఆ 80% ఓట్లు మీకు వచ్చినట్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా దాదాపు 93% ఓట్లు ఒక కూటమికి ఇచ్చి 175 స్థానాల్లో కేవలం 11 అంటే 11 కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం 151 సీట్లతోటి ఒక బలమైన శక్తిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ 5-5 సంవత్సరాల్లో అంత అధపాతాలకు పోయింది. ఆ విధంగా ప్రజలు తీర్పిచ్చారంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా తీసుకున్నారో అందరూ కూడా అర్థమవుతా ఉంది. మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో ఏదైతే ప్రధానమంత్రి అక్కడి నుంచి పారిపోయి వేరే దేశానికి వచ్చి ఆశ్రయం తీసుకున్న పరిస్థితి, అక్కడ ప్రజలు ఆమె నివాసంలోకి వెళ్ళి ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశారో చూసాం.
అంతకుముందు అటువంటి సంఘటన శ్రీలంకలో కూడా చూసాం. ఇటువంటి చరిత్రలో మనకి చాలా చోట్ల అవుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న ఎన్నికలు లేట్ అయ్యి ఉంటే దాదాపు అలాంటి పరిస్థితి ప్రజల నుంచి వచ్చి ఉండేది. అంత తీవ్రమైన ఆగ్రహంతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. అదృష్టం కొద్దీ డెమోక్రసీలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లో వాళ్ళ యొక్క కసి కోపం ఈ ఓటు ద్వారా తీర్పిచ్చారు. అందుకే ఆయన ఎక్కడైతే రాజధాని అన్నాడో విశాఖపట్నం, అటువంటి విశాఖపట్నంలో మరి పల్లా శ్రీనివాస్ కావచ్చు, నాకు కావచ్చు, మొత్తం 90,000 పైగా మెజార్టీతో మేము గెలిచాం. అలాగే అర్బన్లో ఎవరైతే ఆయన క్యాపిటల్ అంటా ఉన్నాడో అన్ని చోట్ల కూడా 80,000, 70,000, 60,000 మెజార్టీలు చూస్తే ఒక పార్లమెంటు సభ్యులకు వచ్చే విధంగా మెజార్టీలతోటి ఇక్కడ ఎన్నికల్లో గెలిపించారు. ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం మీద 5 ఏళ్ళు పనిచేస్తే చాలాసార్లు ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన పార్టీ ఏ విధంగా పనిచేసింది, అవంతా కూడా మనకు ఒక ఇదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఏదైతే నిన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ రిపీట్ అయిందో జరిగిందో, రేపు జరిగే స్థానిక సంస్థల్లో కూడా అదే ఫలితం రిపీట్ కాబోతుందని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల్లో మార్పు చూసిన తర్వాత ఒక పక్క ఈ 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానం చూసిన తర్వాత అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకోవాలి, మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ కూటమి పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది నేరుగా జాయిన్ అవుతూ ఉన్నారు, కొంతమంది మద్దతు పలుకుతూ ఉన్నారు, మేము కూడా దీంట్లో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఈరోజు నిన్న 66 మంది కార్పొరేటర్లు, 96 మందికి గాను 66 మంది కార్పొరేటర్లు వేశారంటే కేవలం 30 మంది వాళ్ళకున్న బలవంతం తెలుసు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయనకు మద్దతు చెప్పి అంత మాట్లాడొచ్చిన వాళ్ళు కూడా ఆ పార్టీకి ఓట్లు లేదంటే ఇది ఏదో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు పెట్టో లేకపోతే ఒంగోటు చేశారంటే నేను ఒకటే మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ కూటమి గేట్లు తెరిస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా కార్పొరేటర్లు కాదు, మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోతే ఆస్థాయి నాయకులు కూడా ఈరోజు మొత్తం మూకుమ్మడిగా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవడం ఖాయం. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం ఈరోజు లేదు. బ్రహ్మాండమైన నిర్మాణంతో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. ప్రభుత్వం కూడా మనం చూస్తూ ఉన్నాం వచ్చిన 60 రోజుల్లోనే వేగంగా పరుగులెడతా ఉంది. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక పక్క అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి 5 సంతకాలు కూడా మొదటి రోజు పెట్టిన సంతకాలు మనం చూసాం. ఒక పక్క పెన్షన్లు ఆల్రెడీ మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్స్, అంతకుముందు అదే వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పారు వాలంటీర్లు లేకపోతే ఈ పెన్షన్లు మనం అమలు చే మనం ఇంప్లిమెంట్ చేయలేం, డిస్ట్రిబ్యూట్ చేయలేం, ఇది ఇబ్బందులు పడతాయని చెప్పి మొత్తం దాన్ని చాలా అస్వస్థం చేశారు. ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆఫీసుల చుట్టూ తిప్పించి రకరకాల ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోవడానికి కూడా ఆ రోజు ఆ ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కారణమైంది. అటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో ఒకే రోజు మొత్తం 96% మందికి ఆ పెన్షన్లు ఎక్కడ చిన్న అపస్థితి కూడా లేకుండా పంచారంటే ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంటే ఎలా చేయొచ్చో చేసి చూపించారు. అలాగే మొన్న 1వ తారీఖు 2వ నెల పెన్షన్లు కూడా ఎక్కడ ఎలాంటి అపస్థితి లేకుండా చాలా సజావుగా ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రానికి కల్లా 97-98% హ్యాపీగా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం చూస్తున్నాం ఏదైతే అన్న క్యాంటీన్లు రేపు 15 ఆగస్టు మన ఇండిపెండెన్స్ డే, ఆ రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో ముందు ఫస్ట్ ఫేజ్లో 100 క్యాంటీన్స్ 5 రూపాయలకే పేదవాళ్ళకి అన్నం పెట్టే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు ఏదైతే చెప్పామో దాన్ని సంతకం పెట్టి అలాగే దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా మొత్తం దాన్ని చట్టం కూడా చేసి దాన్ని రద్దు చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాగా మెగా డిఎస్సీది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని ప్రాసెస్ అవుతూ ఉంది. త్వరలో 16,400 పైగా పోస్టులు రిక్రూట్ కాబోతూ ఉన్నాయి. అలాగే ఈ స్కిల్స్ సంబంధించిన 5వ సంతకం పెట్టే దాన్ని కూడా చేయడం జరిగింది.
వీటితో పాటు ప్రధానంగా ఈరోజు రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టులు రెండుగా తీసుకున్నారు. ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఏపీ అంటే ఈరోజు అమరావతి పోలవరంగా మరి పరిస్థితి వస్తూ ఉన్నాం. అటువంటి అమరావతికి సంబంధించి కూడా ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. మొన్న బడ్జెట్కు ముందు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందులు చెప్పి ఏ విధంగా అప్పుల భయమైపోయి ఉంది, ఏ విధంగా వడ్డీలు కట్టలేకపోతా ఉన్నారు, ఏ విధంగా ఉద్యోగస్తులకు 1 నెల జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఈ అన్ని సమస్యలు కూడా ప్రధానమంత్రి గారితో చెప్పి ఆయన నుంచి ఒక ప్రత్యేకమైన సాయం కావాలని అడిగి అందులో కూడా విజయం సాధించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అమరావతికి మొన్న 15,000 కోట్ల ఒక స్పెషల్ ప్యాకేజీ లాగా ఇవ్వడం జరిగింది. దాంతో ఏదైతే మన కళ అమరావతి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్ళు కూడా దాన్ని ఒక శ్మశానం లాగా తయారు చేస్తే ఈరోజు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. మెడ్రాసు నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఐఐటీల నుంచి. ఏదైతే ఈ 5 ఏళ్ళు వాటిని నీళ్లలో వాటిని ఇచ్చేశారో ఆ బిల్డింగ్ల యొక్క నాణ్యత ఏంటి, వాటిని ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఇవన్నీ మీద కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలాగే మొత్తం ఏదైతే తుప్పలు అడవిలాగా వచ్చి మొత్తం అసలు అది ఎక్కడ ఎవరెవరు పొలాలు ఉన్నాయి ఏమనే కూడా తెలియని పరిస్థితిలో ఉన్న దానికంతా జంగిల్ క్లియరెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిర్మాణాలు కూడా మొత్తం అంతా కూడా అందరితో కూడా మాట్లాడి ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ భవనం కావచ్చు, మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేల భవనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడేవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మన కళ్ళ రాజధాని ఏదైతే ఉందో అమరావతి దాన్ని కూడా ఒక విజయవంతంగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని ముందుకు అడుగులేస్తూ ఉంది. అలాగే పోలవరం ఏదైతే మన తెలుగువారి జీవనాడి, ఎన్నో ఏళ్ల కళ, ప్రతి ఎన్నికల్లో కూడా పోలవరం అనేది ఒక ఎన్నికల స్లోగన్. అటువంటి పోలవరానికి సంబంధించి కూడా మరి ఏదైతే ఆ డయాఫ్రామ్ వాల్ కానీ మిగతా ఎన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయో డ్యామేజ్ అయినాయో వాటిలన్నింటిలో కూడా ఇతర దేశాలకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని దాని మీద స్టేటస్ రిపోర్ట్ తీసుకొని దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నారు. దానికి కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని శస్యశామలం చేయాలి, ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే సాగునీరు ఇబ్బంది లేకుండా, పరిశ్రమలకు కూడా వాటర్ ఇచ్చే విధంగా మొత్తం ఈ నీటి రంగాన్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో దాంతో కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇక ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీద ఇప్పటికే చూసాం మనం, 7 వైట్ పేపర్స్, మొత్తం 7 వైట్ పేపర్స్ కూడా వాస్తవ పరిస్థితి. వైట్ పేపర్ అంటే ఒక అఫీషియల్ డాక్యుమెంటు, ప్రభుత్వం ఒక జవాబుదారితనంతో ఈ రాష్ట్రంలో ఏ రంగం ఏ విధంగా ఉంది, మేము బాధ్యత తీసుకునేటప్పటికీ దాని స్టేటస్ ఏంటో అందరికీ తెలియజేసే విధంగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అలాగే అన్నింటిలో అప్రూవ్ చేసుకొని అందరి ముందు ఆ వైట్ పేపర్స్ పెట్టడం జరిగింది. దాంతో వాస్తవ పరిస్థితి అంతా కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో దాన్ని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం ఓత్తు ఎమ్మెల్యేగా తీసుకున్న తర్వాత ఆయన ఎలా మాట్లాడాడో చూసాం. మామూలుగా యాజ్ పర్ ద గైడ్ లైన్సు దీని ప్రకారం చూస్తే ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడు, ఒక పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే ప్రస్తుతం, ఒక అపోజిషన్ పార్టీ లీడర్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా ఆ పొలిటికల్ పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి నాయకుడు మాత్రమే. ఎందుకు అపోజిషన్ లీడర్ కాదు అంటున్నామంటే డెమోక్రసీలో యాజ్ పర్ కన్వెన్షన్స్ 10% ఆఫ్ ది టోటల్ సీట్స్లో వచ్చిన పార్టీనే అపోజిషన్ పార్టీగా రికగ్నైజ్ చేయడం అదొక సాంప్రదాయం, అదొక ఆనవాయితీ. అంతేకాదు మొన్న 19-24 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. అంటే 18 సీట్లు ఉంటే అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో మాట్లాడిన రికార్డు వీడియోలు కూడా క్లియర్గా ఉన్నాయి హౌస్లో. ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు వరకు చూపిస్తూ చేయి చూపిస్తూ చూడు చంద్రబాబు అంటూ అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని కూడా, కనీసం వాళ్ళ నాన్నతో సమకాలికుడు అటువంటి వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడు చంద్రబాబు అంటూ
నీకు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను కానీ కొంచెం ఇట్లా అంటే ఇక 5 6 మావిపోస్తే నీకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు, ఆ హోదా కూడా లేకుండా చేస్తాం అని చెప్పి ఆయన నోట ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనకి రికార్డులో ఉన్నాయి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలు పెట్టి చూపిస్తూ 23 ఎమ్మెల్యేల్లో ఒక 6 7 నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అన్నాడంటే, అంటే 18 తగ్గితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేవు అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన దగ్గర నుంచి ఎవరు ఏమి తీసుకోకుండా నాకు 11 ఉన్నాయి. మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతున్నాడో అది ఆయన విజ్ఞతకి వదిలేల్సిన అవసరం ఉంది. అయినప్పటికి కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి, ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో కన్వెన్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం అయితే ఆయన మొత్తం ముందు ముఖ్యమంత్రి గారు చేస్తారు, తర్వాత క్యాబినెట్ చేస్తారు, తర్వాత మహిళా శాసనసభ్యులు చేస్తారు, ఆ తర్వాత ఆల్ఫాబెటికల్గా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు 11 సీట్లు మాత్రమే ఉన్నప్పటికి కూడా ఆయనకి ఒక ప్రతిపక్ష పార్టీ కింద ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడి కింద గుర్తించి క్యాబినెట్ అయిపోయిన వెంటనే ఆయన్ని పిలిచి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అది రూల్ ప్రకారం అవసరం లేదు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి అంటే ఏ అందరు ఆ సీరియల్ ప్రకారం ఏ 60 70 పేరు కింద ఆయన వచ్చిండేది. అలా కాకుండా ఆయనకు గౌరవం ఇచ్చి ఆయన చేయడం జరిగింది. అలాగే ఆయన కారు వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి కూడా మామూలుగా ఆ లోపలికి రావాలంటే దానికి సీఎంకి ఒక రూటు, మంత్రులకు ఒక రూటు, ఎమ్మెల్యేలకు ఒక రూటు ఇట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రత్యేకంగా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ రోజు కేశవ్ గారిని అడిగితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడి అవుట్ ఆఫ్ ద వే ఆయనకి ఆ అర్హత లేకపోయినా సరే అటువంటి వ్యక్తిని ఆయనకి కారు లోపలికి అలవ చేసి ఆయన్ని ఒక ప్రత్యేకం గౌరవించాం. ఇన్ని చేసి ఆయన్ని అసెంబ్లీలో ఉండాలి, ఒక ప్రతిపక్ష పార్టీగా రావయా, నువ్వు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, నువ్వు కొన్ని సమస్యలు లేవనెత్తు, ప్రజల తరఫున మాట్లాడమని చెప్పి అడిగితే కూడా ఆయన దాన్ని రాజకీయం చేస్తూ నన్ను ఎప్పుడో మంత్రివర్గం అయిపోయినాక పిలిచారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, చివరికి ఈరోజు నాకు సెక్యూరిటీ ఏదైతే ఒకప్పుడు 900 మంది సెక్యూరిటీ పెట్టుకొని మొత్తం హడావుడి చేశాడో అటువంటి సెక్యూరిటీని మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే ఎలా ఉందంటే ఆయన హోదా ఏంటి, ఆయనకి ఏది అర్హత ఉంది, ఏది మనం ఇవ్వచ్చు అనేది పక్కన మర్చిపోయాడు. ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నాడు, అలాగే ఈరోజు సెక్యూరిటీ కావాలంటున్నాడు, అంటే ఇంకొక అడుగు ముందుకేస్తే రేపు మాపో నాకు ముఖ్యమంత్రిగా నాకు ఏదో ఫెసిలిటీస్ ఇస్తారో, అటువంటి ఫెసిలిటీస్ కావాలని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఆయన ఒక మానసిక స్థితి, ఈరోజు వాళ్ళ సిస్టర్ షర్మిళ గారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి మీద నాకు ఆందోళనగా ఉందని చెప్పని. ఈరోజు తోడబుట్టిన చెల్లి, రక్తం పంచుకుబుట్టిన చెల్లి ఆమె చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి ఒక ఫోబియా పట్టుకుంది, అందుకే ఆయనకు ఒక అద్దం పంపించాను, అద్దంలో ముఖం చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆమె చెప్తే ఇది ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్కడో ఏదో చిన్న జరిగితే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పరిపాలన మొదలయ్యి 2 మంత్స్ కంప్లీట్ కాల, అప్పుడే ఢిల్లీలో ధర్నా చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటా ఉన్నాడు, మొత్తం ఈ ప్రభుత్వానికి శాపరాధాలు పెడతా ఉన్నాడు. మాట్లాడితే ఇంతమంది హత్య గురి కాబడ్డారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఏంటంటా ఉన్నారు. డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్లో అడిగారు, హోంమినిస్టర్ అడిగింది, మొత్తం అందరూ కూడా అడిగారు ఏమయ్యా నిజంగా ఇంతమంది గారు చనిపోతే ఎవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటే ఆ పేర్లు మీకు తెలుసు కదా అంటాడు, పేర్లు ఎవరు. ఇట్లా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు కూడా అభాస పాలు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత, ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆయన స్వయంగా, నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది, ప్రత్యేకించి విశాఖపట్నం అంటే నాకు చాలా ఒక మానసపుత్రిక, నాకు దాని మీద నాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా కాన్స్టిట్యున్సీ కుప్ప వెళ్ళి నాకు అత్యంత ఇష్టమైన విశాఖపట్నం ఇక్కడ రావడం జరిగింది. విశాఖపట్నం పట్ల నాకున్న కమిట్మెంట్ ఏంటో చెప్పడం కోసమే నా ఫస్ట్ టూరు విశాఖపట్నం పెట్టుకున్నా అని చెప్పని చెప్పడం జరిగింది. మనకి త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ కాబోతా ఉంది. విశాఖపట్నం నగరానికి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి
కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా తయారు చేయమని చెప్పని ఆ రోజు జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, జిఎంసీ కమిషనర్ గారికి, విఎంఆర్డీఏ ఇతర అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి విశాఖపట్నానికి త్వరలో మెట్రో, ఏదైతే ఎన్నో ఏళ్ల మించిన కళ, అటువంటి మెట్రోకి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మెట్రో రాబోతా ఉంది. దాంతోపాటు ఒక 12 ఫ్లైఓవర్స్, నగరానికి ఈరోజు ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య, దాని మీద కూడా ఈరోజు కన్సల్టెంట్లు స్టడీ చేశారు. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి, దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ 1 మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడ దాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది. దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు, విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు, 6 లేన్స్ బీచ్ రోడ్డు చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే, ఏదైతే 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్నవాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు, కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల, ఒక ఇటుకరాయి తీసి ఈ పక్క నుంచి పక్క పట్ల, ఒక తట్టెడ మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళా, అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది. ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెలకలు తిప్పుతూ వాళ్ళ దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికారులు అంత ముందు తయారు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారం దాన్ని మార్చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి దాన్ని చేయడం జరిగింది. అందుకే మన అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ చెప్పడం జరిగింది, త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరిచేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ మళ్ళీ తయారు చేయబోతా ఉన్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి. ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గం ఉంది, భీమిలి నియోజకవర్గం భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది, భీమిలికి సంబంధించిన ప్రధాన రహదారులు వైండింగ్ కూడా చేయబోతా ఉన్నాం, అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయం చేసి వైండింగ్ చేస్తే కొంతమందికి నష్టం జరుగుద్ది, వాళ్ళ ఏదో షాప్ పోతుంది లేకపోతే వాళ్ళ నివాసం పోతుంది ఇవన్నీ చెప్పి కొంత ఇబ్బంది పెట్టాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పాం, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి, చూస్తే కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని మనం ఆపడానికి వీల్లేదు. ఎవరైతే ఈ వైండింగ్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్దో వాళ్ళకి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి కాంపెన్సేట్ చేసేదానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి షాప్ పోతే తనకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి నివాసం పోతే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, టీడీఆర్ ఇవ్వటమా, లేదు వాళ్ళకి ఏదైనా హౌస్ టు హౌస్ ఇవ్వటమా, లేకపోతే అక్కడైనా ల్యాండ్ అలాట్ చేయటమా, లేకపోతే ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళని అందరూ కూడా ఒప్పించి ఆ తర్వాత వైండింగ్ చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను మీకు గతంలో చెప్పానో వైజాగ్ ఫైల్స్ ఈరోజు అతి ముఖ్యమైన దీని మీద నిన్న కేబినెట్లో కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఏదైతే గతంలో స్కామ్ జరిగాయని చెప్పామో దీంట్లో సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉంది, అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్న పెద్దలకు సంబంధం ఉంది, ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం ఉంది, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో, మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో, అలాగే రాష్ట్రాల మంత్రులతో వీళ్ళందరితో ఎంతోమందికి సంబంధాలు ఉన్నాయి. వీటిలన్నింటి మీద కూడా తయారు చేస్తూ ఉన్నాం. మీకు ఆ రోజు చెప్పినట్టుగా దాని మీద ఆల్రెడీ కొన్ని మీకు ఇప్పటికే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వీటన్నిటి మీద డీటెయిల్డ్గా మొత్తం 200,000 అడుగులు ఒక వ్యక్తి ఈ విశాఖపట్నం భీమిలి మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాలు కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా విత్ సర్వే నెంబర్స్, విత్ ఎక్స్టెంటు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ త్వరలోనే మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఇవే కాకుండా జరాయితీ భూములతో పాటు గవర్నమెంట్ డీఫామ్ పట్టాలు ఎంతో ఒక లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన ఈ డీఫామ్ పట్టాలకు సంబంధించిన ల్యాండ్స్ కూడా మరి రకరకాల అధికారులు, రకరకాల స్థాయిలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ ముందే ఈ తెలుసుకొని ఇట్లా వస్తుందనే విషయంతో
దాని మీద కూడా రకరకాలుగా వాటిని అడ్వాంటేజ్ తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయటం, అలాగే ఈ విధంగా ప్రభుత్వంలో పదవి లేకపోతే వాళ్ళ హోదా ఉపయోగించుకొని ఈ షార్ట్కట్లో బెనిఫిట్ పొందాలనుకున్న వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్ కూడా ఇచ్చే విధంగా అన్ని చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వైజాగ్ సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, రోడ్లు కానీ లేకపోతే బ్యూటిఫికేషన్స్ కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ, వీటితో పాటు ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు కానీ, ఇవన్నింటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి దీనికి ఒక స్పెషల్ రివ్యూ కూడా పెడతానన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీని మీద కోడ్ ఉంది కాబట్టి అధికారులు కూడా కలిసే అవకాశం లేదు. ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే విశాఖపట్నం సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఇద్దరు కూడా మా భీమిలి నియోజకవర్గంలో పీవీ అలాగే మంగమ్మ ఇద్దరు కూడా కార్పొరేటర్లు మన స్టాండింగ్ కమిటీలో అత్యధిక మెజారిటీ ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి స్టాండింగ్ కమిటీలో 10కి 10 మొత్తం కూడా ఈరోజు కూటమి కైవసం చేసుకోవటం చాలా సుపరిణామం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ టీడీఆర్ సంబంధించి ఇప్పటికే ప్రముఖంగా పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, దీని మీద ప్రభుత్వం దృష్టి కూడా రావటం జరిగింది. అంటే ఆ టీడీఆర్ అనేది ఎంత వేవ్స్ క్రియేట్ చేసిందంటే జెన్యున్గా ఉన్న వాటిని కూడా టీడీఆర్ ఆపేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో తెచ్చారు. అందుకు ఈరోజు సింహాచలంలో ఉన్న బీఆర్టీఎస్ టీడీఆర్లు 272 పైగా టీడీఆర్లు ఉంటే 250 మందికి ఇచ్చి ఇంకొక 20 మందికి టీడీఆర్లు చిన్న చిన్న రైతులు అంత చిన్న షాప్ పోయిన వాళ్ళు అటువంటి వాళ్ళు చివరికి వాళ్ళకు కూడా టీడీఆర్ ఇవ్వాలంటే దాన్ని ముట్టుకుంటే ఏమవుద్దా అని చెప్పే విధంగా టీడీఆర్లు చేశారు. తణుకులో 100 కోట్లు కావచ్చు లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు మొత్తం రాష్ట్రం మొత్తం దాని మీద మొన్నే మున్సిపల్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా రివ్యూ చేశారు. మొత్తం దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అప్పటిదాకా కూడా కొత్త టీడీఆర్లు కూడా ఏమి మీద టచ్ చేయొద్దని చెప్తే దీనికి స్పెషల్గా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే దీన్ని కన్సిడర్ చేస్తాం చూస్తామని చెప్పి చెప్పారు. అంటే అంత స్కామ్ చేశారు. దాని మీద చాలా సీరియస్ లెవెల్లో ఎంక్వైరీ అవుతుంది. దాంట్లో ఎవరు బాధ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా టీడీఆర్లు మీరు చూశారు విశాఖపట్నంలో చివరికి జాలరపేట లేకపోతే దస్పల్లా హిల్స్ అవి ఎప్పుడో జాలరపేట అంటే అది ఎప్పుడో మనం పుట్టక ముందు జాలరపేట ఉంది దాన్ని కూడా టీడీఆర్లకి రెడీ చేశారంటే ఆ విధంగా జరిగాయి. ఆ ప్రభుత్వంలో ఏదో కాదేది కవిత కరహంలాగా ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఏది పట్టుకున్నా కూడా అది ఒక స్కామ్. నాట్ ఓన్లీ టీడీఆర్లు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఆ విధంగా చేశారు. దాని మీద అన్నీ కూడా ఈరోజు డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద యాక్షన్ ఏం తారు కూడా వాళ్ళకి ఏముంది నైతికతలు ఏముంది వాళ్ళకి ఇప్పుడైతే ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ పదవులు రాజమండ్రి వెళ్ళిపోతే బాగుంటుంది హ్యాపీగా. వాళ్ళకి ఇంకా అసలు ఏముంది ఇంకా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు 40 మంది కలిసిపోయి మన మీరు అందరూ చూశారు కదా మరి అక్కడ ఓట్లే 30 ఏళ్ళు పడ్డాయి. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కూడా ఆయన నమ్మకం కలిగించలేకపోయాడంటే ఇంకేముంది అక్కడ ఆ పార్టీ. నేను అంతకుముందు చెప్పాను మీకు, నేను అది సింకింగ్ బోట్ అని చెప్పా. నేను అది అప్పుడు చెప్తుంది మునుగుతున్న పడవ అని చెప్పాను. నేను ఎలక్షన్ అది మునిగిపోయింది పడవ. సో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉండింది అని చరిత్రలో ఉండడానికి పనికి వస్తుంది ఇక. అందరూ రాజీనామా అంటే మేయర్ రాజీనామా చేయాలని సార్ నా ఇప్పుడు నాట్ ఓన్లీ మేయర్. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అది ఒక ఆనవాయితీ ఏంటంటే ఇక ప్రభుత్వం మారిందంటే ప్రజలు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఆ తీర్పు కూడా మామూలు తీర్పు కాదు, ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఎవరు చరిత్రలో ఊహించిన విజయాలు అటువంటి వచ్చిన తర్వాత ఓకే మనమైతే వాళ్ళని డిమాండ్ చేయట్లే ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. సరే ఎట్లా గెలిచారు అనేది వాళ్ళు ఏ విధంగా గెలిచారు మీకు మాకు తెలుసు అది. బట్ గెలుస్తున్నారు కాబట్టి మనం అంటలే. బట్ వాళ్ళకి నైతిక బాధ్యత వాళ్ళు చేయాలి, చేసుకుంటారు. ఇంక ఇప్పుడు ఏ విధంగా ఫేస్ పెట్టుకొని 10కి 10 వాళ్ళు రూలింగ్లో ఉన్న కార్పొరేషన్లో 10కి 10 స్టాండింగ్ కమిటీ ఈరోజు కూటమి గెలిచిన తర్వాత అప్పుడు ఆ మేయర్ కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే ఇంకో ఏ విధంగా చేయాలి కూర్చోగలుగుతారు వాళ్ళకి నైతికత ఉండాలి కదా, వాళ్ళకి ముఖం చల్లాలి కదా, ఏ విధంగా ముఖం పెట్టుకుంటారు అంటే వాళ్ళకి మెజార్టీ లేదా అర్థమైపోయింది కదా. 66 మంది కార్పొరేటర్లు అవుట్ ఆఫ్ 97 వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే అక్కడ మేయర్గా ఉండి ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేయగలరు, ఏ విధంగా వాళ్ళు చేయగలరు అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది ఒక్కొక్కరు మీ కాన్స్టిట్యున్సీలో ఉంది అది చాలా ప్రాబ్లమేటిక్ గా తయారైంది.
ఇప్పుడు మొత్తం ఇది కాంప్రహెన్సివ్గా భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నాం. దాని మీద కన్సల్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రధాన కోటలు ఉన్నాయి, ఎక్కడ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయి, వీటికి సంబంధించి దాని మీద ఒక కన్సల్టెన్స్ స్టడీ చేసి మొత్తం 12 ఐడెంటిఫై చేస్తారు. అందులో మీరు చెప్పిన మధురవాడ ఉంది, హనుమంతవాకు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ చేస్తాం. దీని మీద ఎవరికి బుర్ర పని చేయట్లే, ఏం చేయాలనేది. ఎందుకంటే అది తేలికి పనికి వస్తుందో అది చేసిన వాళ్ళ తప్ప తెలియదు. అది ఏదైనా హోటల్ పెడదామంటే దాంట్లో రూమ్స్ లేవు. కానీ ఇంకేదైనా కన్వెన్షన్లా చేద్దామంటే పెద్ద ఒక వేవింది పట్టే హాల్స్ లేవు. లేకపోతే ఇంకోటి చేద్దామంటే ఇంకోటి లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఉండాలనుకున్నాడు తప్ప అది వేరే దేనికి ఏ పర్పస్ పనికి రావట్లే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన కూడా దాన్ని ఏం చేద్దాం అనేది పెద్ద పెద్ద ఒపీనియన్ అడిగి ఎవరైనా అడిగితే ఆయన వాళ్ళని అడుగుతున్నాడు ఏం చేద్దామని చెప్పి అర్థం కాదు. దాని పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద డిసిషన్ తీసుకోవడం కొంచెం కష్టమే. త్వరలోనే అందరితో మాట్లాడి డిసిషన్ తప్పకుండా ఏదైనా విత్ హ్యూమన్ ఫేస్ చెత్త మీద పనిచేసే లాంటి చెత్త నిర్ణయాలు తీసుకోం డెఫినెట్గా. కార్పొరేషన్ మీద కూడా మినిస్టర్ గారితో పాటు అందరూ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా త్వరలోనే యాక్చువల్ మొన్న మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు అనుకోకుండా కోడ్ ఉంది కాబట్టి ఆయన రివ్యూ కూడా చేసుకోలేకపోయారు. కోడ్ అయిపోయిన వెంటనే ప్రత్యేకంగా ఈ మున్సిపల్ మీద ఒక రివ్యూ పెడతా ఉన్నాం. అన్ని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ఆమోదంతో, ప్రజా యోగ్యమైన నిర్ణయాలు మాత్రం ఉంటాయి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవి ఉండవు ఈ గవర్నమెంట్లో. చెప్తాం ఇంకా ఎట్లా డిసైడ్ అవుతుంది కదా ఈరోజు రేపట్లో. ఈరోజు ఏ లేదు టైం బిఫోర్ నామినేషన్స్ వైసీపీలో పెట్టారు కదా ఒక్కటే ఉంది ఇంకా ఎక్కడ ఇక్కడ మేము ఎవరిని పెట్టినా మేము గెలుస్తున్నాం. క్యాండిడేట్ ఎవరైనా గెలుస్తాం అది అది కల కదా. హైపోతికల్కి వస్తే నేనే ముఖ్యమంత్రి అయితే ఇంకా అది అయిపోయింది ఇంకా కాదు కదా. ఇప్పుడు నేను అందుకే నేను చెప్పాను రాజకీయాల్లో నైతికత లేకపోతే వాల్యూసు వీటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే దెయ్యాలు వేదాలు నచ్చినట్టు చెప్పాను. ఆయన అసలు ఫస్ట్ ఆయన వర్డ్స్ వాడడానికి ఆయనకి రైట్ లేదు. ఆయనకి ఎక్కడ ఉంది రైట్? మరి ఆయన ఏ విధంగా ఎలక్షన్లు 80% వచ్చింది చెప్పి ఫస్ట్ ముందు మీరు చెప్పండి చెప్పండి మనకు తెలియదు. ఎలక్షన్లు ఎక్కడున్నా డెమోక్రసీలో 30-35% ఏ గ్రౌండ్ అయ్యాయా, వాళ్ళ నాన్న హయాంలో అయ్యాయా, అంతకుముందు మేము ముఖ్యమంత్రి మా హయాంలో అయ్యాయా, ఎక్కడన్నా మొత్తం ఏదో 2, 3, 4, 5 ఏకగ్రవలు అవుతాయి. ఆ విధంగా ఎలా అయినాయి మీకు అసలు దాన్ని పెట్టుకుని మేము మా నెంబర్ ఉందంటే ఎలాగా? ఇప్పుడు మీకు నెంబర్ ఉంది నిన్న కార్పొరేషన్లో మీకు నెంబర్ ఉంది రైట్? మేము పెట్టాము, ఏమైనా వాళ్ళు బలవంతంగా లాగామా లేదా కూడా చేసామా? ఆ నిర్దేశం ఏంది? మేము బలవంతం గెలుచుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ పోటీలు పెట్టకూడదు అన్నాడు. మరి నిన్న మేము మాకు యాక్చువల్ కార్పొరేషన్లో ఆ రోజుకి వాళ్ళు బలవంతం గెలిచిన కార్పొరేటర్లు అన్నీ ఉన్నారు. మరి నేను ఏమని 66 మంది మాకు వేశారు మరి ఏమి ఎందుకు ఇదని? ఇప్పుడు మేము వాళ్ళని లాగలేదు కదా. ఇప్పుడు పెడతారు సార్ క్యాండిడేట్ ఆల్రెడీ 5-6 పర్లేదు పర్లేదు ఏ మనం స్లో అండ్ స్టడీ మిస్తారు ఎస్ కంగారు ఏమీ లేదు. టూరిజంకి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. టూరిజంతో పాటు ఐటీ వీటన్నిటితో పాటు నేను మీకు ముందు చెప్తా ఉన్నాను వైజాగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో ఉన్న హ్యాపెనింగ్ ప్లేస్ అదొక హైదరాబాద్ గచ్చిబౌలి బాదాపూర్ కొండాపూర్ ఇలాంటి ప్రాంతమో ఈరోజు భీమిలి అనేది అలాంటి ప్రాంతం. ఐటీ పరంగా టూరిజం పరంగా లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా అన్నిట్లో కూడా అది హ్యాపెనింగ్ ప్లేస్. వైజాగ్కి రోజు 100 మంది మైగ్రేట్ అయితే అందులో 80 మంది ఓన్లీ ఈ ప్రాంతంలోనే వస్తూ ఉన్నారు. అందుకే దానికి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పాను. ఈరోజు మధురవాడ ఉంది, అది అది ఒక్కటే దాదాపు 2 లక్షల మంది పైగా ఓటర్స్ ఉన్నారు అక్కడ. అంటే దాని అంతా సపరేట్ ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. దాన్ని ఇప్పటి నుంచే జాగ్రత్త చేయకపోతే అది ఒక బాంబే ధారావిలాగా స్లమ్స్ లాగా అయ్యే పరిస్థితి ఉంది. దానికి అందుకని ఆ మాస్టర్ ప్లాన్స్ కానీ దానికి సపరేట్ ప్లానింగ్ అనేది చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దాని మీద ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారితో చెప్పాము, ఆయన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. వైజాగ్ టు భీమిలి బీచ్ రోడ్ కూడా 6 లేన్స్ చేసి దాన్ని మొత్తం మనకి సాయంత్రం అయిందంటే అది మళ్ళీ ఒక నిర్మాణం తయారవుతుంది. అలా కాకుండా దాన్ని కూడా ఒక ఈట్ స్ట్రీటు, ఎంటర్టైన్మెంటు, స్పిరిచువల్స్ ఇట్లా ఒక్కొక్క జోన్స్ కింద డిక్లేర్ చేసి దాన్ని సపరేట్గా డెవలప్ చేయాలని కూడా దానికి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. కన్సల్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే జిల్లా హెచ్ఓడిస్తో మీటింగ్ పెట్టి మీకు మాస్టర్ ప్లాన్ ఏంటి, ఐటీ టవర్స్ ఎక్కడ రావాలి, టూరిజం ఏమేమి చేయాలి, లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్ ఏం చేయాలి, ఒక శాటిలైట్ టౌన్షిప్ అనుకుంటున్నాం, మిగతా ఏం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఇవన్నీ అనౌన్స్ చేస్తాం. ఒకటి మా ఇక్కడ దీంట్లో ఒకసారి వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక ఇనప సంకెళ్ళు వేసుకుంటా కూడా వాళ్ళు ఆదరు. వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కానీ లోపలికి వచ్చినా ఓటు వాళ్ళు చేయలేదు ఏమి కదా, చేయాల్సింది ఓట్లు మళ్ళీ వీళ్ళే కదా. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి 40 మంది వెళ్ళారు కార్పొరేటర్లు, మరి ఇక్కడికి వచ్చి ఓట్లు పడలేదు. మరి
కాబట్టి ఆ ప్రజల్లో మార్పు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం ఎక్కడున్నాం, ఏం చేయాలి, మన ఫ్యూచర్ అంటే అర్థమైంది వాళ్ళకి. అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఇటువైపు ఇదవుతూ ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఏం లేదు దీంట్లో, అదే కాదు కాదు దీంట్లో మనమే గెలవాలని కాదు. ఇప్పుడు ఏది ఏ ఎలక్షన్ అయినా చూడా గెలవాలని కోరుకుంటే తప్పలేదు కాదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రాజకీయాలకు సంబంధం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏమైపోయిందంటే అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రతిది కూడా ఆ స్కూల్ కమిటీ ద్వారా చేయాలి. కాబట్టి స్కూల్ కమిటీ అనేది ఒక మంచి ఎఫెక్టివ్ పర్సన్ ఉంటే అన్నీ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద అందరిని పెట్టి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అసలు ఉండేప్పుడు ఆ స్కూల్ కమిటీస్ ఎలక్షన్లో ఉండకూడదు. అంతే ఇప్పుడు మనం చేస్తాం అంతే, అదే పార్టీ క్యాండిడేట్లు ఏం కాదు, పేరెంట్స్ కమిటీ అది. పార్టీ సింబల్ లేవు, పార్టీ తరఫున పోటీ చేయట్లేదు. అందుకే కాదు మా ఇప్పుడు ఇప్పుడు అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ కాదు, జనసేన క్యాండిడేట్ కాదు, బీజేపీ క్యాండిడేట్ కాదు, పేరెంట్స్ కమిటీలే. కాకపోతే ఇప్పుడు ఆ పేరెంట్లు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకో వైసీపీ పార్టీకో ఒక పార్టీకో మనబంధం ఉంటున్నారు అంతే. దాన్ని తప్ప ఈ పార్టీకి డైరెక్ట్గా సంబంధం లేదు. ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళు చెప్తారు, వాళ్ళ వాళ్ళదే అంతా ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారం. వైసీపీ వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు యాక్చువల్గా అయితే ఒకరికే అని చెప్పారు ముందు. దాని మీద మినిస్టర్ గారు క్లారిటీ ఇచ్చారు, ఒకరు కాదు ఖచ్చితంగా అంత మేము యాజ్ పర్ మేనిఫెస్టో ఏం చెప్పాం అది ఇంప్లిమెంట్ చేస్తున్నామని. అలాగే మెగా డిఎస్సీ లేదన్నారు, ఏమైంది అని కాదు, వాళ్ళ వాళ్ళ పార్టీయే ఫేక్ పార్టీ అయిపోయింది, ఫేక్ ప్రచారాలు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.